హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈరోజు మనం ఎంతో మృదువుగా స్మూత్గా ఉండే ఇడ్లీని తయారు చేసుకున్నాము. ఇది ఎలాంటి పప్పులు లేకుండా, ఇడ్లీ రావ లేకుండా, ఇడ్లీ పాత్రతో పని లేకుండా చేసుకున్న ఇడ్లీ. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ ఎంతో సులువుగా చేసుకోవచ్చు ఈ రెసిపీని. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు అటుకులు అందులో వేసుకోవాలి. వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని ఏంటంటే ఒక 2-3 సార్లు మనం నీట్గా కడుక్కోవాలి. ఎందుకంటే దాంట్లో ఉండే మురికి అవన్నీ పోయి తెల్లగా వస్తుంది. ఇప్పుడు దీన్ని తీసి ఇప్పుడు మళ్ళీ వాటర్ పోసుకొని కాసేపు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు ఏంటంటే గడ్డలు లేకుండా నీట్గా స్మూత్గా తయారయ్యే విధంగా మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పెరుగు బాగా కలుపుకుందాం కదా, ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుందాము. ఇప్పుడు దీనిని కూడా బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాక కొద్దిగంత సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకున్నాక దీన్ని కూడా దాంట్లో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాక ఒక ఇనో ప్యాకెట్ తీసుకొని అందులో వేసుకొని అదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఇనో ప్యాకెట్లో కూడా ఫ్లేవర్స్ చాలా ఉంటాయి. మీకు నచ్చిన ఫ్లేవర్ తెచ్చుకొని దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్స్ అయ్యాక ఇందాక అటుకులు నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ అటుకుల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. వేసుకున్నాక తగినన్ని నీళ్లు పోసుకోవాలి. మీ ఇంట్లో ఎంత అటుకులు తీసుకుంటే అంతమంది నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మెత్తగా స్మూత్గా మనం పేస్ట్ చేసేసుకున్నాము. చూడండి ఎంత బాగా అయిందో. ఈ విధంగా పేస్ట్ చేసి సరిపోతుంది. ఇప్పుడు ఇందాక ప్రిపరేషన్ చేసుకున్నాం కదా, దాంట్లో దీన్ని వేసేసుకొని దాంట్లో వేసుకున్నాక వంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి మూడింటిని కలిపి. దీనికి ఎంత అవసరమో నీళ్ళు పోసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. పలస లేకుండా, గట్టిగా లేకుండా, ఒక మీడియంగా ఉండేటట్టు చూసుకోవాలి. లేదంటే ఇడ్లీ రాదు. ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఒక మూత పెట్టుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ చేసి అందులో పల్లీలు వేసుకొని, ఆయిల్ లేకుండా అయితే బాగుంటుంది. ఈ విధంగా పల్లీలు వేసుకొని కొద్ది కలర్ మారే వరకు మనం వేపుకోవాలి. ఇప్పుడు ఏగాయి వీటిని తీసి ఒక పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే పాన్లో కొద్దిగంత ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని అవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వేపుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా ఏవేగా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇవి కొద్దిగా చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకోవాలి. తర్వాత పుట్నాలు ఉన్నాయి కదా, అవి కూడా దాంట్లో వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగంత సాల్ట్, ఇప్పుడు దానికి సరిపడా నీళ్లు పోసుకొని మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకున్నాక దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి ఎంత స్మూత్గా నీట్గా ఎంత బాగా వచ్చిందో.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తగిన నూనె వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కాగనిచ్చి తాలింపు గింజలు వేసుకొని చెట్టు పెట్టలానివ్వాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు నలుపుకొని వేసుకోవాలి. ఎండి మిరపకాయలు వీటిని కొద్దిగా యాగనివ్వాలి. కొద్దిగా వేగాక కరివేపాకు రెబ్బలు ఉన్నాయి అవి కూడా దాంట్లో వేసుకొని ఇవి కూడా కొద్దిగా చిట్టుపట్టలానిచ్చి కొద్దిగా వేగనిస్తే సరిపోతుంది. ఈ పోపు మాడనీయకుండా దోరగా వేయించుకుంటే మంచి రుచి వస్తుంది. ఇప్పుడు దీన్ని తీసి ఇందాక చట్నీ ప్రిపరేషన్ చేసుకున్నాము అందులో వేసేసుకుందాము. ఇప్పుడు వేసుకున్నాక ఒక స్పూన్ తీసుకొని మొత్తం కలిసే విధంగా మనం కలియబెట్టుకోవాలి. దీనిలో ఏంటంటే వేడివేడి పోపే పోయాలి, సల్లానే కూడదు. అప్పుడే పచ్చివాసన అంతా పోయి బాగా నీట్గా స్మూత్గా బాగుంటుంది. చట్నీ రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. మనం ఇప్పుడు ఏంటంటే ఇందాక ఊరబెట్టుకున్న ఇడ్లీ పిండి చూడండి, అదంతా ఎంత పీల్చుకుంది ఎంత బాగుందో. ఇప్పుడు దీంట్లో ఈ విధంగా పొంగి చూడండి ఎంత బొరబొరలాడుతుందో. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఇవి దీంట్లో తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుందాము. ఈ గిన్నెలో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళని బాగా తెరలనిచ్చి ఒక జాలి లాంటిది తీసుకొని దాని మీద పెట్టేసుకుందాము. ఇప్పుడు కాటన్ గుడ్డ ఒకటి తీసుకొని అది సరిసమానంగా నాలుగు వైపులు బాగా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ఆ గుడ్డ ఏంటంటే తడిపి దాని మీద వేసుకోవాలి. తర్వాత ఇందాక ఇడ్లీ ప్రిపరేషన్ చేసుకున్నాం కదా, దాన్ని గుంత గంటె తీసుకొని దాంట్లో వేసేసుకుందాము. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాని మీద మూత పెట్టేసుకొని నాలుగు వైపులా గాలి పోకుండా మొత్తం కవర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నాలుగు వైపులా గుడ్డను సవర్ చేయాలి గాలి పోకుండా. ఇప్పుడు ఏంటంటే కొద్దిసేపు ఉడకనిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. ఈ విధంగా గుడ్డనంతా పక్కకు తీసేసి ఇప్పుడు మూత తీసి ఉడికిందోలే చూసుకుందాము. చేతిని నీళ్ళ తడుపుకొని దాని మీద అత్తే సరిపోతుంది. చూడండి ఉడికింది. ఇప్పుడు దీన్ని తీసి దీన్ని ఇరిగిపోకుండా మెల్లిగా తీసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. నేనైతే అటాక్ మీద తీసుకుంటున్నాను. ఈ విధంగా దాన్ని బాల్ ఇచ్చి నెమ్మదిగా క్లాత్ని తీసుకోవాలి. చూడండి ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఈ విధంగా రాకపోతే కొద్దిగా వెనక వైపు నీళ్ళు చల్లి తీసుకుంటే వచ్చేస్తుంది. ఇప్పుడు సెకండ్ది కూడా సేమ్ ప్రాసెస్, అదేవిధంగా మళ్ళీ గుడ్డ తడుపుకొని ఆ ఇడ్లీ పిండిని దాంట్లో వేసి మూత పెట్టి మొత్తం నలుగు వైపులా కవర్ చేసేసుకోవాలి గాలి పోకుండా. ఇది చాలా సింపుల్. దీంట్లో ఏంటంటే ఇలా విధంగా పెట్టుకుంటే దీంట్లో ఆయిల్ అవన్నీ వేసుకోం కదా, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. మన పెద్దవాళ్ళు ఎందుకు బలంగా ఉన్నారంటే ఈ విధంగా చేసుకొని తినబట్టే వాళ్ళంతా ఆరోగ్యంగా కానీ ఇప్పుడు కూడా చాలా దృఢంగా కానీ ఉంటున్నారు. చూడండి రెండు రోజులు కూడా బాగా ఉడికిపోయింది చూసారు కదా. ఇప్పుడు దీన్ని కూడా మెల్లగా తీసుకొని అదే ఇడ్లీ దాకా ఇడ్లీ వేసాం కదా దాని మీద వేసుకొని నీట్గా నెమ్మదిగా తీసేసుకుందాము. ఇప్పటికి కూడా మా అమ్మమ్మ వాళ్ళు ఈ విధంగానే చేసుకొని తింటారు, ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిదని. మీరు కూడా ఈ విధంగా చేసుకొని ట్రై చేయండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, హానికరం అయితే అస్సలే కాదు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు ఫ్రెండ్స్.